అస్సలాం అలైకుం, నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చికెన్ గ్రేవీ విత్ పుల్కా, రెస్టారెంట్ స్టైల్లో. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. మెత్తటి పుల్కాలు, ఇది మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చేసే విధానం, ఇక్కడ 1/2 కేజీ చికెన్ కోసం గ్రేవీ తయారు చేస్తున్నానండి. 6 ఒట్టిమిరపకాయలు, 10 గోడంబులు బాగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసి పొడి చేసుకున్నాక 2 టమోటాలు చిన్న కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ పక్కన పెట్టుకుందామండి. ఈ కర్రీకు ఈ కారమే చాలండి, సరిపోతుంది. ఎక్స్ట్రా 1 స్పూన్ యాడ్ చేస్తాను, మరి పచ్చిమిరపకాయలు అస్సలు వేయట్లేదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నాను. అది హీట్ అయ్యాక 2 ఎర్రగడ్డలు అండి, ఇలా కట్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి, మళ్ళీ ఎర్రగా కాకోకుండా. ఇలా మగ్గిన దాంట్లోకి తోక మిరియాలు అంటాం కదండి, కబాబ్చీని, అవి 1-4 వేస్తున్నాను. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయిస్తాను. బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపెట్టుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించాలండి. ఇలా వేయించాక కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకొని అంతా కలుపుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకుందాం ఇందులోనే, ఎందుకంటే నీళ్ళు ఉడతాయి కదా. ముసిపెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూద్దామండి. చూడు, నీళ్ళు వచ్చేసాయి కదా బాగా. తగినంత సాల్ట్ వేసుకొని ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అండి, అది కూడా వేసి బాగా కలుపుకుందాం ముక్కలకు పట్టేలాగా. చాలా తొందరగా అయిపోతుందండి, అంతా 20 మినిట్స్లో చాలా స్మూత్గా ఉడుకుతుంది అన్నమాట. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ 250 ml వాటర్ వేసేసుకొని మీడియంలో పెట్టుకొని చూస్తూ అటు ఇటు కలిదిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, బాగా స్మూత్గా ఉడికిపోయింది కదా. మీకు ఎంత మటుకు గ్రేవీ కావాలో చిక్కదనం చూసుకొని హైలో పెట్టుకొని గట్టిగేదాకా ఉడికించుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు. నాకు ఈ మాత్రం చాలండి, ఇంత గట్టిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కసూరి మేతి కూడా అలా చేతిలో నలుపుకొని వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ. ఇప్పుడు పుల్కాలు, 1/4 గంట ముందు నానబెట్టుకున్న పిండిని బాగా ఇలా పిసుక్కొని నిమ్మకాయ సైజ్ ఎంత ఉండలు చేసుకొని మామూలు చపాతీలాగే రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న వాటిని చాలా వేడిగా ఉన్న పెనం మీద వేయాలి. ఎప్పుడే కానీ వేడిగా ఉండాలి పెనం, అప్పుడు బాగా పొంగుతో కాలుతాయన్నమాట. హైలో పెట్టుకొని కాల్చుకొని 50% దీనికి ఏం అప్లై చేయకూడదు అన్నమాట ఆయిల్ అలాంటివి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉల్తానితో ఒత్తుతూ కాల్చుకుంటే మెత్తగా పొంగుతూ 4 ముళ్ళు కాలుతాయన్నమాట. ఎందుకంటే రొట్టెను పెనం మీద వేస్తేనే కొద్దిసేపు ఇడిచిపెట్టేస్తారు, అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఇలా ఒత్తుతూ ఉంటే కనుక మెత్తగా పొంగుతూ కాలుతుంది అన్నమాట, లోపల కూడా స్మూత్గా ఉడుకుతుంది పిండి. మరి అలాగే ఇలాగ రోటీ గ్రిల్ తీసుకుని దాని మీద కూడా 50% అక్కడ, 50% ఇక్కడ ఇలా కాల్చుకోవడం వల్ల బాగా మెత్తగా ఉంటాయి స్మూత్గా. మిగతావన్నీ ఇలాగే కాల్చుకోవాలండి అంతే. అంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాము టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో. అలాగే పుల్కాలు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి, చాలా ఈజీగా తినచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతాయి కూడా. ఇందులోకి నిమ్మకాయ పిండుకొని ఎర్రగడ్డతో తింటే రెస్టారెంట్ ఫీలే ఉంటుందండి, చాలా టేస్టీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.